Avanigadda niyojakavargam MPTC lu sarpanch lu kuda peddettina vacharu nayakatvam antha ikkadiki vacharu ee roju Subhash Chandrabose ippude oka maata maatladadu ee vidhanalu nachaka ఆ పార్టీలో మేమందరం కూడా పనిచేశాం, గెలుపు కోసం కృషి చేశాం. ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ యొక్క పరిపాలన భరించలేము. అందుకే మళ్లీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఏది కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేదని వారిని అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా కొన్ని జీవితాల్లో కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆ పనులు కొన్ని ఫలితాలు ఇవ్వవు. ఫలితాలు ఇవ్వనప్పుడు, మనం చేసిన పని వల్ల లాభం లేనప్పుడు దానిపైన వాళ్ళు కూడా ఆలోచించుకుని మళ్ళా మనం మారకపోతే మన జీవితాలు మారవు. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక మాట చెప్పాను, రాష్ట్రం గెలవాలి, స్టేట్ గెలవాలి. స్టేట్ గెలిస్తే మనందరం గెలిచినట్టు, స్టేట్ ఓడిపోతే మనమందరం ఓడిపోతాం, మనందరం నష్టపోతాం. ఈరోజు జరిగింది అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2019లో ఒక పనికి మాలిన వ్యక్తిని, అసమర్థుణ్ణి, అవినీతి పరుణ్ణి, క్రూరాతి క్రూరమైన వ్యక్తిని, నేరస్తుని, కరుడు కట్టిన నేరస్తుని, ఒక ఆర్థిక ఉగ్రవాదిని మీరందరూ కూడా ఎంపిక చేసుకున్నారు. అంటే ఆ నటన చూసి గాని, ఒక్క ఛాన్స్ అనే మాటలు చూసి గాని అందరూ మోసపోయారు. కానీ జరిగింది ఏంటంటే, నేను నా కోసమే కాదు, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా, కానీ రాష్ట్రం నష్టపోయింది. ఈ రోజు కూడా మీరు చూస్తా ఉంటే ఇక్కడే అమరావతి, ఆ అమరావతి చూస్తుంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాష్ట్రం ఎంత బాగుపడేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా 9 సంవత్సరాల తర్వాత చట్టంలో పెట్టారు. ఆ రోజు 10 సంవత్సరాలు హైదరాబాద్ ని కామన్ రాజధానిగా పెట్టి 17 రూపాయలు రాజధాని కట్టుకోవాలంటే, కాదు మనం అక్కడే ఉంటే వీలు కాదని నేను ఇక్కడికి వచ్చి రైతులందరూ ముందుకొచ్చి 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు త్యాగం చేశారంటే అది ఒక త్యాగానికి మారుపేరు ఆ రైతాంగం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని, అక్కడ మనకు భూమి ఉంది, ఆ భూమిని ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. నాలెడ్జ్ అకాడమిక్ నాంది పలికాం, దానివల్ల అభివృద్ధి అయింది, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. ఈరోజు మనం చూస్తే కృష్ణా నదీ తీరాన మంచి నగరానికి అమరావతికి శంకుస్థాపన చేసి సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. భూమి ఉంది, అప్పటికే పనులు ప్రారంభమైనాయి, అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇతను వచ్చి 4 ఏళ్ళై 3 రాజధానుల ముచ్చటాడాడి, 3 క్యాపిటల్స్ అని 3 ముక్కలు ఆటాడి, కడాన విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తామని, విశాఖపట్నాన్ని నేరస్తుల అడ్డాగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడూ విశాఖపట్నం అని చెప్పేవాడిని, ఒక మంచి నగరం, సుందరమైన నగరం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం, గొడవలు తెలియని ప్రాంతం. దేశంలో చాలా మంది విశాఖపట్నానికి వచ్చి ప్రశాంతమైన నగరంగా రిటైర్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తే, ఇప్పుడు విశాఖపట్నానికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి, వ్యక్తి ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్, ఏముండదు, బిగిలే పరిస్థితి ఉండదు. బకాసురుడు తక్కువ వాడే, చరిత్రలో ఉండే అందరు రాక్షసుల కంటే, ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు. నేను ఆ మాట వాడుతున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోవాలని. నిన్ననే మన పనులు చూస్తే ఒక పక్క రాజధాని అయిపోయింది, ఈరోజు రాజధాని వచ్చుంటే మన పిల్లల చదువు ఇక్కడ చదువుకునేవాడు,
మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ వచ్చేటివి. ఎవరైనా ఏదైనా పనులు చేసుకోవాలనికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం సెటిల్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఎక్కడికి పోవాలి, హాస్పిటల్ పోవాలంటే హైదరాబాద్, బెంగళూరు లేకపోతే చెన్నై. చదువుకోవాలంటే మొన్నే ఎంసెట్ కి 90,000 మంది హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో చదువు కూడా కాలేజీలు లేని పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ఉద్యోగాల కోసం ఈరోజు విదేశాలకు పోయే పరిస్థితి వస్తున్నారు తప్ప ఒక్కరికొక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలే పారిపోతున్నాయి. ఇలాంటివన్నీ మీరు చూస్తామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, ముఖ్యంగా అవనిగడ్డలో కూడా కోరుతున్నాం. ఆ రోజు మీరు చూస్తే కృష్ణా జిల్లా నీళ్లు వచ్చేటివి కాదు, ఎప్పుడో కాటన్ ద్వారా వీళ్ళంతా కలిసి మనకి ఆనకట్ట కట్టారు. ఆనకట్ట కట్టిన తర్వాత పైరు ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టులు కట్టితే నీళ్లు రాకుండా సీజనే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సీజన్ నీళ్లు రాని పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు నేను ఆలోచించిన తర్వాత పోలవరం కట్టాలంటే 5 ఏళ్ళు అవుతుంది. అంత లోపలిని సంవత్సరం లోపల పట్టి సీమ పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి గోదావరి దానివల్ల మీ అందరికీ కూడా నీటి కొరత పోయింది. సీజన్ వచ్చిన నీళ్లు తాగారు కానీ నన్ను మర్చిపోయారు, అందుకే మళ్ళా కష్టం వచ్చేది. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక పని జరగాలంటే ఆటోమేటిక్ అయిపోతుంది అనుకుంటారు. ఒకసారి దుష్టిని చూస్తే భయపడతారు కానీ మంచి చూస్తే గుర్తించే పరిస్థితి కూడా ఉండరు మీరు. అందుకని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే పోలవరాన్ని నేను ఒక పట్టుదలగా తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నదులు ఉన్నాయి, పోలవరం, కృష్ణ. పోలవరం నీళ్లున్నాయి, అవి సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణ పైన ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ముందుగానే ఆలోచించి గోదావరి కృష్ణ నదులు అనుసంధానం చేసి ఇక్కడ నుంచి పెన్నా వరకు తీసుకపోతే రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చని నేను కలగని 72% పూర్తి చేశాను. ఒక అసమర్థుడు లేకపోతే కక్షపరుడు అవినీతి పరుడు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చూస్తే పోలవరం మీకు ఒక ఉదాహరణ. పోలవరం రావడం రావడం రివర్స్ టెండరింగ్ అన్నాడు, పరిపాలన కూడా రివర్స్ లో పెట్టాడు. ఏదైతే ప్రజావేదిక ధ్వంసంతో విధ్వంసంతో ప్రారంభించాడు, అక్కడి నుంచి మొత్తం ఇష్టానుసారంగా చేసి పోలవరంలో ఏజెన్సీ మార్చాడు, కాంట్రాక్ట్ మార్చాడు, ఆఫీసర్లు మార్చాడు. కడాన మీరు చూస్తే డయాఫామ్ వాళ్ళు కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. ఎంత డ్యామేజ్ అయింది తెలియదు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, నిన్నే గైడ్ బండని కూడా దెబ్బతినింది. ప్రాజెక్ట్ మొత్తం అంటే ప్రారంభించక మునిపే అన్ని సమస్యలు తీసుకొచ్చి పోలవరాన్ని ఒక సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు.